ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వైరస్ ప్రభావిత ప్రాంతాలను ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి ప్రజలను బయటకు రానివ్వడం లేదు. ప్రతి వార్డులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వాలంటీర్లను ఏర్పాటు చేశారు. కంటైన్మెంట్ జోన్లో పూర్తిస్థాయి లాక్డౌన్ కు ప్రజలు సహకరించాలంటున్న ఆదిలాబాద్ కలెక్టర్ శ్రీదేవసేనతో ప్రేమ్ సాగర్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో 11 పాజిటివ్ కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. 19 కంటైన్మెంట్ వార్డులను ఏర్పాటు చేసి పూర్తిగా ఎక్కడికక్కడ బార్కెట్లు ఏర్పాటు చేసి జనాలకు దగ్గరుండి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. కాలనీల్లో కొంత కంట్రోల్ రూమ్స్ని ఏర్పాటు చేశారు. యూత్ని గల్లీ వారియర్స్గా నియమించి వాళ్ళతో పలు సేవలు చేయించుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ దేవసేన మేడం గారు, మేడం ఎట్లా ఉంది నిన్నటికి ఇవాళకి చూస్తే? నిన్నటి నుంచి మనకు కంప్లీట్ లాక్డౌన్, కొన్ని 19 కంటైన్మెంట్ వార్డ్స్ ఏర్పాటు చేసినాం, నిన్నటికి ఇవాళకి ఎట్లా ఉంది మేడం? ప్రజల్లో చాలా చైతన్యం వచ్చిందండి, ఇంకా కూడా రావాల్సిన అవసరం ఉంది. మనము ఈ లాక్డౌన్ మిగతా వార్డులలో చేసిన ఈ 19 వార్డులలో ఇంకా తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఇక్కడ ఈ ఏరియాస్లోనే మనకు ఈ 19 వార్డులలోనే మనకు ఈ పాజిటివ్ కేసెస్ రావడం జరిగింది. కాబట్టి అందుకని ఇక్కడ అవసరమైన సర్వీసెస్ అన్నీ కూడా డోర్ డెలివరీ రూపంలో చేసే ఒక ప్రక్రియను మనం ప్రారంభించాం. అది మెడిసిన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, పాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇది మనం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలు మంచి స్పందన ఇస్తున్నారు. అంతేకాకుండా ఇట్లా గల్లీ వారియర్స్ కూడా మంచి కార్యక్రమం చేస్తున్నారు. మనకు లోకల్లో ఉండే యువకులందరూ కూడా ముందుకొచ్చి ఈ ఇంప్లిమెంటేషన్ ఇంకా బాగా చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు కూడా మనకి మంచి సహకారాన్ని ఇస్తున్నారు. అంతేకాకుండా ఎవరికైనా ఎమర్జెన్సీ వచ్చినా చేసినా మనం సురక్ష అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. 10 అంబులెన్సెస్ కలెక్టరేట్లోనే మనం 24 అవర్స్ స్టేషన్ చేయడం జరుగుతుంది. ఈ సురక్ష అనే కార్యక్రమం కింద ఏంటంటే మన జనరల్ కంట్రోల్ నంబర్ ఏదైతే ఉందో, ఆదిలాబాద్ కంట్రోల్ నంబర్, కోవిడ్ కంట్రోల్ నంబర్, ఆ నంబర్కి ఫోన్ చేసి అంబులెన్స్ కావాలి అని అంటే ఆ కలెక్టరేట్లోనే ఉండే ఈ అంబులెన్సెస్ని ఎక్కడ కావాలంటే అక్కడ పంపిస్తాం. సో ఈ రకంగా ఎవ్వరు బయటికి రాకుండా వాళ్ళకి అవసరమైనప్పుడు మనమే ఇంటింటికి వెళ్ళి వాళ్ళ అవసరాన్ని తీర్చే విధంగా మనం పూర్తి ప్రయత్నాలు చేస్తాం. మేడం, నిన్నటి నుంచి కంటైన్మెంట్ ఏరియాలో కొంత లాక్డౌన్ స్ట్రిక్ట్గా ఉంది. జనాలకు ఇంకా చాలా సరుకులు కావచ్చు, కూరగాయలు లాంటివి ఇంకా అందట్లేదని, ఇంకా ఏమన్నా చర్యలు ఇంకా వేగవంతం చేసే కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. కంట్రోల్ రూమ్లో మనము జిల్లా స్థాయి స్పెషల్ ఆఫీసర్ని నియమించడమే కాకుండా వాళ్ళందరికీ స్పెషల్ సిమ్ కార్డ్స్ ఇచ్చాము, డిఫరెంట్ నంబర్స్ ఇచ్చి ఆ నంబర్స్ని కూడా మనం మొత్తం పబ్లిసైజ్ చేయడం జరిగింది. ఇది 24 అవర్స్ కంట్రోల్ రూమ్, అంటే పగలంతా ఒక వ్యక్తి ఉంటారు, రాత్రి ఇంకొక వ్యక్తి ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా చేసినా పలకడానికి సిద్ధంగా ఉండే సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. స్పెషల్గా ఈరోజు గ్యాస్ కావచ్చు, మంచినీళ్ళకి సంబంధించింది టౌన్లోకి రానివ్వట్లేదు, పోలీసులు బార్కెట్లు ఏర్పాటు చేశారు. హైవే నుంచి తిరిగి వెళ్ళాలంటే వాళ్ళు ఈరోజు కంప్లీట్గా బానేసుకున్నారు. గోధుమలో కూడా గ్యాస్ లేని పరిస్థితి, చాలామంది ఉన్నారు ఇంకా జనాలు కూడా, వాళ్ళకి ఏమన్నా ఆల్టర్నేటివ్ అరేంజ్ చేస్తారా? గ్యాస్ డోర్ డెలివరీ బ్యారికేడ్ అన్నప్పుడు బ్యారికేడింగ్ తప్పదండి, ఇది చేయవలసిన అవసరం ఉంటుంది. అయితే వాళ్ళకు వేరే మార్గాలను మేము చూపిస్తాం తప్ప ఈ ఏరియాలను మాత్రం కార్డన్ ఆఫ్ చేసినప్పుడు దాన్ని బ్రేక్ చేయడానికి మాత్రం వీలుండదు, ఎక్సెప్ట్ ఫర్ నిత్యావసర వస్తువులు. మీరు అన్నట్టు గ్యాస్ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే దానికి వేరే మార్గాన్ని ఏర్పాటు చేశాం, అంతే తప్ప త్రూ దిస్ ఏరియా వెళ్ళడానికి మాత్రం వీలుండదు. థ్యాంక్ యూ మేడం. మొత్తానికి అయితే ఒక 2 రోజుల పాటు కొంత కంటైన్మెంట్ ఏరియాలో కొద్ది ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో డోర్ డెలివరీకి సంబంధించిన అధికారులు, కంట్రోల్ రూమ్స్ అన్నీ కూడా గల్లీ వారియర్స్తో సహా పకడ్బందీగా పనిచేస్తున్నామని చెప్తున్నారు. గల్లీ వారియర్స్ కావచ్చు, శానిటేషన్ సిబ్బంది కావచ్చు, మిగతా సిబ్బంది అంతా కూడా వారు వర్క్స్ చేసే అంతా కూడా పూర్తిగా హర్షణీయమని వ్యక్తం చేస్తున్న నేపథ్యం, తన వంతుగా ఆమె పిలుపునిచ్చిన నావంతు కార్యక్రమానికి కూడా తోడ్పాటునివ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ పిలుపునిస్తున్నారు. కెమెరా పర్సన్ అవటాలతో